ఇర్మియా ఇరవై ఎనిమిదవ అధ్యాయం రెండవ వచనం దేవుడును ఇజ్రాయి దేవుడు సైన్యత సెలవిచ్చుచున్నాడు నేను బబులోను రాజు కాడిని విరిచియున్నాను దేవుని బిడ్డలారా ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి ఈ వచనంలో ఉండేటువంటి మాట నేను బబులోను రాజు కాడిని విరిచి ఉన్నాను ఇర్మియా భక్తునికి దేవుడు ఇచ్చినటువంటి మాట ఇర్మియా భక్తుని ద్వారా ఇస్రాయేల్ ప్రజలకు దేవుడిచ్చినటువంటి మాట నేను బబులోను రాజు కాడిని విరిచి ఉన్నాను ప్రవక్త అయిన ఇర్మియా గ్రంథంలో ఉండేటువంటి ఈ మాట ఇర్మియా ప్రవక్తకు దేవుడిచ్చాడండి అసలు ఇర్మియా ఎవరు అంటే ఒక ప్రవక్త ఆయనకు ఉన్నటువంటి మరొక పేరు ఏంటంటే వీపింగ్ ప్రాఫిట్ ఏడుస్తూ పరిచర్య జరిగించినటువంటి ఒక ప్రత్యేకమైన అభిషేకం కలిగినటువంటి వ్యక్తి ప్రతి విషయంలో దుఃఖిస్తూ ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు అనేక విషయాలు ఇర్మియాకు తెలియజేయడం మనం గమనిస్తాం అందుకే హీస్ కాల్డ్ యాజ్ ఎ వీపింగ్ ప్రాఫిట్ అంత మాత్రమే కాదు కానీ ఈ యొక్క ప్రవక్తి యొక్క జీవితము ఇర్మియా యొక్క జీవితము అంత సులువైనటువంటిది ఏం కాదండి అంత సుఖవంతంగా ముందుకెళ్ళినటువంటి జీవితం కూడా కాదు ఎందుకంటే తన సొంత ఇంటిలో ఉండేటువంటి వారు వ్యతిరేకించారు అంటే ఇంటిలో ఉండే వాళ్ళు అతని యొక్క ప్రవచన పరిచర్యకు వ్యతిరేకంగా నిలబడ్డారు అతనికి పెళ్లి చేయడానికి ఎవరు ముందుకు రాలేదు ఆ తర్వాత ప్రజలు అతనికి వ్యతిరేకంగా మారిపోయారు కొట్టారు బంధించారు చెరసాల్లో వేశారు సో ద ప్రాఫిట్ జరమయ లైఫ్ ఈజ్ నాట్ దట్ ఈజీ సులువైనటువంటి జీవితం కానే కాదు దేవుని బిడలారా సేవ చేసే సేవకుల జీవితాలు కూడా అంత సులువైనవి కావు ఎందుకంటే ఒకవైపు వ్యక్తిగతంగా రెండవదిగా కుటుంబ పరంగా సంఘంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరి కుటుంబం తనదిగా భావించి ప్రార్థించాలి తనదిగా భావించి స్పందించాలి తనదిగా భావించి ముందుకెళ్ళవలసిన వ్యక్తిగా ఉంటాడండి అంటే పరిస్థితులు ఏ రకంగా ఉన్నా హీ మస్ట్ బి స్టిక్ ఆన్ టు హీస్ కాలింగ్ పరిస్థితులు ఏ రకంగా ఉన్నా అతని పిలుపుకు తగినట్టుగా అతడు జీవించవలసిన వ్యక్తిగా ఉంటాడు దేవుని బిడలారా ఈరోజు దేవుడు ఇర్మియా గ్రంథంలో నుంచి మనతో మాట్లాడేటువంటి ఈ సందేశము యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి అని మనం చూస్తే ఇస్రేలు ప్రజలు విగ్రహారాధన చేశారండి విగ్రహాలను పూజించారు పూజించినప్పుడు దేవుని యొక్క శిక్ష వారిపైకి దిగి వచ్చింది దిగి వచ్చినప్పుడు వాళ్ళ జీవితాలు కూలిపోయినట్టుగా మనం చూస్తాం అంటే పడిపోయిన జీవితాలుగా వాళ్ళ జీవితాలు ఉన్నట్టుగా మనం గమనిస్తాం దేవుని బిడలారా ఎప్పుడైతే వాళ్ళ జీవితంలో విగ్రహారాధన వైపు మొగ్గు చూపారో దేవుని యొక్క కోపం అనేటువంటిది చెలరేగింది దేవుని బిడలారా విగ్రహారాధన అంటే ఏంటి అంటే చాలా సందర్భాల్లో మనం అనుకుంటాం ఏదో ఒక విగ్రహాన్ని పెట్టి పూజించడం అది అస్సలు చేయకూడదు అది అస్సలు చేయకూడదు అలా చేయడం దేవునికి ఇష్టం లేనటువంటిది బైబిల్లో వ్రాయబడింది సజీవుడైన దేవుడు మన దేవుడు మాత్రమే మరణాన్ని గెలిచి తిరిగి లేచిన దేవుడు మన దేవుడు మాత్రమే మన దేవుడు మాత్రమే పాపము లేకుండా పరిశుద్ధంగా జీవించినటువంటి వ్యక్తి మరి ఇలాంటి దేవుని ప్రక్కన ఇంకొకరిని మనం కలిగి ఉండడం దేవునికి కోపాన్ని తీసుకొని వస్తుంది వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడేటువంటి మాట ఏంటంటే దేవుని బిడలంగా మనం వేరొక ఆరాధనలు వేరొక పద్ధతులు మన జీవితాల్లో రానే రాకూడదు విగ్రహము అంటే ఏంటంటే నువ్వు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తావు చూసావా అది కూడా కొన్ని సందర్భాల్లో నీ జీవితము నీ జీవితము చాలా దాని వైపు ఆకర్షించబడుతుంటుంది చాలా చిన్న వయసులో ఉన్నప్పుడు ఒక తమిళ పాట నేను విన్నానండి విగ్రహం అంటే ఏదో ఏదో ఒక బొమ్మ మాత్రమే కాదు కొన్ని సందర్భాల్లో నీ యొక్క ఉద్యోగమే నీ యొక్క విగ్రహం లేకపోతే నీవు పని చేసేటువంటి ఆ పని కొన్ని సందర్భాల్లో నీకు విగ్రహం అవుతుంది ఇంకా ఆ పని ఎంత ప్రాముఖ్యంగా ఉంటుందంటే దేవుని దగ్గర కూడా రారు ప్రార్థన ఉండదు బైబిల్ చదవడం ఉండదు అది ఒక విగ్రహము ఇంకా ఏమన్నారంటే కొంతమందికి స్నేహం ఇతరులతో స్నేహించడం వాళ్ళ యొక్క విగ్రహము ఎందుకంటే స్నేహానికి ఎంత ప్రాధాన్యతని ఇస్తారంటే దేవుడైనా దేవుని విషయాలైనా బైబిల్ అయినా ఆరాధన వాళ్ళకి ప్రాముఖ్యం ఉండదు కొన్ని కొంతమంది జీవితాల్లో వారి స్నేహము కొంతమంది జీవితాల్లో ఆ పాటలో ఉండేది వచనం ఏంటంటే కొంతమందికి వాళ్ళ భార్య వాళ్ళ భర్తే వాళ్ళ యొక్క విగ్రహం ఇంకా భార్యను చూసుకుంటూ భర్త ఇంకా ఎప్పుడూ ఆమె ఆమె తలంపులోనే ఉంటాడండి అంటే భార్య కూడా కొన్ని సందర్భాల్లో భర్తను దృష్టిలో పెట్టుకొని అదే తలంపులో ఉంటుంది అంటే ఇంకా ఏముండదండి దేవుడు ఉండడి ఏముండదు చాలామందిని మనం గమనిస్తూ ఉంటాం దే విల్ హ్యావ్ మెయిన్ ఫోకస్ ఆన్ సంథింగ్ దేవుని బిడలరా అదే మన జీవితంలో ఉండేటువంటి ఒక విగ్రహం ఎప్పుడైతే నీ జీవితంలో కంటే వేరొకటి నీ జీవితంలో నీకు వస్తుందో యూ మస్ట్ బి వెరీ కేర్ఫుల్ అబౌట్ దాట్ దాని విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి దేవుని బిడలారా దేవుని బిడలారా ఇక్కడ ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ మీద చూశాను వాళ్ళ జీవితంలో విగ్రహారాధన వైపు ఎప్పుడైతే మొగ్గు చూపారో దేవుడు వారిని అన్య రాజుల చేతికి అప్పగించాడు ఎప్పుడైతే అప్పగించాడో వాళ్ళ జీవితంలో తీవ్రమైనటువంటి బాధ వేదన గుండా ప్రజలు వెళ్ళిపోయారు దేవుని బిడలారా అప్పుడు ఇస్రయేలు ప్రజలు వాళ్ళ జీవితంలో నిరాశ నిస్పృహతో ఉండగా దేవుడు వారితో మాట్లాడాడు అంటే దేవుని విడలారా పాపం చేసినప్పుడు పాపానికి రావాల్సిన శిక్ష వస్తుంది ఆ శిక్ష తొలగిపోవాలంటే ఖచ్చితంగా దేవుడే తిరిగి మాట్లాడాలి దేవుడే సహాయం చేయాలి దేవుడే కార్యం జరిగించాలి అప్పుడు దేవుడు పలికినటువంటి మాటే ఇంతవరకు మనం చదువుకున్న ఇర్మియా గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం రెండవ వచ్చిన ఇప్పుడు తిరిగి ఆ భాగాన్ని మనం చదువుకుందాం ఇజ్రాయేలు దేవుడు నువ్వు యహోవ ఇలాగో సెలవిచ్చుచున్నాడు నేను బబులోను రాజు కాడిని విరిచి ఉన్నాను నేను బబులోను రాజు కాడిని విరిచి ఉన్నాను అంటే ఎప్పుడైతే వీళ్ళు దేవునికి వ్యతిరేకంగా జీవించారో బబులోను రాజు వీళ్ళపైకి వచ్చాడండి వీళ్ళపైకి దండెత్తి వచ్చి వీళ్ళను చిత్రహింసలు పెట్టాడు అప్పుడు దేవుడు ఆ హింసకు ఆ వేదనకు పెట్టినటువంటి పేరే బబులోను రాజు కాడిని నేను విరిచి ఉన్నాను దేవుని బిడలారా అంటే ఈ యొక్క జనాంగం పైన బబులోను రాజు పెట్టినటువంటి శిక్ష ఎలాంటిదంటే దేవుడు ఒక దానితో పోలుస్తుంటున్నాడు అదేంటంటే కాడి పశువును పశువును నియంత్రించాలంటే పశువును తన చెప్పు చేతుల్లోకి తీసుకోవాలంటే పశువు పైన ఉంచేటువంటిదే కాడి ఆ మధ్యలో ఉంచబడేటువంటిదే కాడి సో ఇస్రేల్ దేశంలో వాడేటువంటి కాడి అండి అది అంటే మన దేశంలో కూడా మనము ఎద్దుల బండిని చూసినప్పుడు దానిపైన కూడా కాడి పెడతారు దాన్ని ఒక రోప్తో దాన్ని టై చేస్తారు కానీ ఇది ఇస్రేల్ దేశంలో ఉండేటువంటిది దేవుని బిడలారా దేవుడు ఎప్పుడు మాట్లాడినా ఒకది మనకు అర్థం కావడానికి ఏదో ఒక దాన్ని ఉదహరిస్తూ మాట్లాడతాడు ఇక్కడ బైబిల్లో మనం గమనిస్తే దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది కదా దేవుడు ఏమని మాట్లాడుతుంటున్నాడంటే ఈ బబులోను రాజు కాడిని నేను విరిచి ఉన్నాను చూడండి అక్కడ వ్రాయబడినటువంటి మాట ఆ పశువు మీద కాడి ఉంటే ఏం చేయాలి తెలుసా ఆ కాడిని తీసేసేయాలి ఆ యొక్క కట్టినటువంటి దాన్ని తొలగించి ఆ కాడి నుంచి పశువుకు విడుదల దయచేయాలి అది మామూలుగా జరిగేటువంటిది మామూలుగా ఎద్దుల బండి నడిపే వాళ్ళు ఏం చేస్తారంటే ఏదైనా పని వచ్చినప్పుడు ఆ కాడిని దానిపైన పెట్టి దాన్ని నడుపుకుంటూ లేదా మన భాషలో చెప్పాలంటే తోలుకుంటూ వెళ్తాడు తోలుకుంటూ వెళ్తాడు పని అయిపోయిన తర్వాత ఆ కట్టును విప్పదీసి దే ఆ వ్యక్తి ఏం చేస్తారంటే ఆ కాడిని అతనిపై ఆ యొక్క పశువు పై నుంచి తొలగిస్తాడు దేవుని బిడలారా బైబిల్లో వ్రాయబడింది దేవుడు ఏమంటున్నాడంటే నేను కాడిని తీసివేస్తాను అని చెప్పలేదు బైబిల్లో వ్రాయబడింది నేను కాడిని విరిచి ఉన్నాను హలూయా నేను కాడిని తీసివేయడం లేదు నేను కాడిని విరిచి ఉన్నాను దేవుని బిడలారా కాడి తీసేయడం అంటే మళ్ళీ ఆ కాడి పెట్టబడుతుంది మళ్ళీ ఏదో ఒక రోజు ఆ కాడి ఉపయోగించబడుతుంది ఇప్పుడు దేవుడు అంటున్నాడు ఆ కాడి నేను విరిచివేస్తున్నాను ఎప్పుడండి విరిచివేస్తారు ఎప్పుడైతే ఒక వ్యక్తికి కోపం ఎక్కువ వస్తుందో ఉన్నటువంటి పరిస్థితిని చూసి బాధ తట్టుకోలేకపోతాడు విరిచివేయడం ప్రారంభిస్తాడు విరిచివేయడం ప్రారంభిస్తాడు దేవుని బిడలారా అంటే దేవుడు ఏ రకంగా చూస్తున్నాడంటే బబులోను రాజు పెట్టేటువంటి వేదన బాధ కష్టము వీటన్నిటిని చూసి ఆ రాజు మీ పైన కాడిగా పెట్టాడు కదా కాడిగా ఉంచేడు కదా ఈ బాధను దీన్ని నేను తీసేస్తాను కాదు నేను దీన్ని విరిచివేస్తాను ఏంటిది కాడి ఈ కాడి ఉండేటువంటి వ్యక్తికి ఉండేటువంటి లక్షణం ఏంటిది దేవుని బిడలారా ఈరోజు కొద్దిసేపు ఈ యొక్క సాతాను ఉంచేటువంటి కాడిని గురించి మనతో దేవుడు మాట్లాడాలని కోరుతుంటున్నాడు ఇఫ్ యు లుక్ అట్ ద బైబిల్ బైబిల్ను మీరు గమనిస్తే ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కాడి అనేటువంటిది ఒక అరవై సార్లు వ్రాయబడింది అండి సిక్స్టీ టైమ్స్ ఇట్ ఈస్ రికార్డెడ్ ఇన్ బైబిల్ అరవై సార్లు ఈ యొక్క బైబిల్ గ్రంథంలో ఈ కాడి అనేటువంటి పదం ఉపయోగించబడింది దేవుని బిడలారా బైబిల్లో ఉండేటువంటి కాడి లోకంలో చూచే కాడికి వ్యత్యాసం ఉందండి ఎక్కడ వ్యత్యాసం ఉంటుంది అంటే లోకంలో ఒక కాడి లేకపోతే పశువు పైన ఉంచినటువంటి ఆ కర్ర ఆ కట్టబడింది కనబడుతుందండి కనబడుతుంది కానీ సాతాను పెట్టినటువంటి కాడి మనిషికి కనబడదు ఇట్ ఈస్ ఇన్విజిబుల్ యోక్ ఎవ్రీ యోక్ దట్ ఈస్ దేర్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ అ విజిబుల్ యోక్ ప్రతి ఒక్క కాడి ప్రతి ఒక్క కాడి అది ఖచ్చితంగా లోకంలో కనబడుతుందండి కానీ సాతాను పెట్టేటువంటి కాడి ఎట్టి పరిస్థితుల్లో కనబడదు కానీ కాడి ఒక వ్యక్తి పైన సాతాను ఉంచి కార్యాలు జరిగిస్తాడు దేవుని బిడలారా ఈ యొక్క కాడి ఎలాంటిదంటే చెక్కతో చేపడిన కాడి అయినా ఉంటుంది లేకపోతే అది లోబడినటువంటి పశువు అయితే ఇనుముతో చేసిన కాడిని కూడా ఉపయోగిస్తారు ఒకవేళ అది చాలా బలిష్టమైనటువంటి పశువు అయితే కొన్ని సందర్భాల్లో అది పెట్టినటువంటి ఆ కాడి కర్రను ఎరగొడుతుందండి అప్పుడు దే విల్ యూజ్ స మెటల్ దేవుని బిడ్డలారా వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏదైనా సరే దేవుడు అంటున్నాడు సాతాను నీ పైన ఉంచినటువంటి కాడి ఏదైనా నేను తీసివేయను నేను దాన్ని విరిచివేస్తాను దేవుని బిడ్డలారా అసలు కాడి అంటే ఏంటి ఆ యొక్క ఇమేజ్ మీరు చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది అండి మొట్టమొదటిగా ఈ యొక్క కాడి ఎప్పుడైతే పశువు పైన పెట్టబడుతుందో పశువు తన సొంతంగా తాను వెళ్ళడానికి ఉండదండి తనను తను కాడి పెట్టిన వ్యక్తి కంట్రోల్లోనికి నీకు వస్తుంది అండి ఇట్ విల్ బి అండర్ ద కంట్రోల్ ఆఫ్ దట్ పర్సన్ ఆ వ్యక్తి యొక్క నియంత్రణలో ఉంటుంది అంటే సాతాను కాడి నీ పైన పెట్టాడు అంటే నీవనుకున్నట్టుగా జీవితం ఉండదు నీవు అనుకున్నట్టుగా నీ యొక్క లైఫ్ స్టైల్ ఉండదు నీవు అనుకున్నట్టుగా జీవితం ముందుకు సాగదు సాతానుకు నచ్చినట్టుగా ఉంటుంది సాతానుకు మెచ్చినట్టుగా ఉంటుంది వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా సాతాను నీ పైన కాడి ఉంచితే నీవు అనుకున్నట్టుగా జరగదు ఏంది ఇలా ఉంది ఏంది నేను అనుకున్నది ఇది జరిగేది ఇంకొకటి నేను ఎదురు చూసింది ఇది వచ్చింది ఇది అని అనుకుంటున్నావా అలాగైతే సాతాను కాడి నీ పైన పని ఉంది సాతాను కాడి నీ పైన పని చేస్తుంది పశువు పైన కాడి పెట్టబడితే పశువు తన కంట్రోల్లో ఉండదండి ఈ పశువు ఎక్కడికైనా వెళ్ళగలదండి వెళ్ళలేదు ఎందుకు తెలుసా ఆ పక్కన ఇంకొక పశువు ఉంది రెండిటినీ బ్యాలెన్స్ చేసేటువంటి వ్యక్తి వెనక ఉంటాడండి కాబట్టి ఈ పశువుకు ఫ్రీడమ్ అనేటువంటిది లేకుండా పోతుంది దట్ ఈస్ నెంబర్ వన్ నెంబర్ టూ ఇది ఆల్రెడీ బరువు కలిగినటువంటి పశువు బరువు కలిగినటువంటి పశువు దానిపైన కాడి పెడితే దానికి ఇంకా ఎక్స్ట్రా బరువు అండి కాడి ఒక వ్యక్తి పైన ఉంటే నీకు ఆల్రెడీ కొన్ని బరువులు ఉంటాయి దానితో పాటు సాతాన్ని పెట్టేటువంటిది ఇంకా కొంచెం భారంగా ఉంటుంది అంటే జీవితం అనేటువంటిది బరువుగా అనిపిస్తుంది ఒకవేళ జీవితం నీకు భారంగా అనిపిస్తుందా ఏంది నా జీవితం ఇట్లుందే నేను నేను భారమైపోయానే నేను భరించలేకుండా ఉన్నానే అని అనిపిస్తుందా అలాగైతే గుర్తుంచుకుందాం మన జీవితంలో ఒకవేళ సాతాను కాడి ఉందేమో రెండవది మూడవదిగా కాడి అనేటువంటిది ఉంటే ఖచ్చితంగా ఏంటి తెలుసా అది ఏదో ఒక పని చేయాలి తనకు నచ్చిన పని కాదు అది తనకు నచ్చిన పని కాదు ఎవరికో నచ్చిన పని ఇది చేయడం ప్రారంభించాలి చాలా సందర్భాలలో మన జీవితంలో కూడా ఏ రకంగా మనం ఉంటాం తెలుసా మనం ఏదో ఒకటి చేయాలనుకుంటాం కానీ ఎవరిని బట్టో దేన్ని బట్టో ఏ ప్రేరేపణ బట్టో వేరొక పని చేస్తూ ఉంటాం వేరొక పని చేస్తుంటాం చేసిన తర్వాత అనిపిస్తుంది అరే ఎందుకు చేసిన ఈ పని అసలు నేను ఇది చేయకూడదు కదా నేను ఈ రకంగా ఉండకూడదు కదా అసలు నేను ఎందుకు ఈ రకంగా ఉంటున్నాను విల్ బి టోటలీ అండర్ ద కంట్రోల్ ఆఫ్ సంబడి ఎవరి యొక్క నియంత్రణలోనో మనం ఉంటాం మన పనులు కంటే వేరొక పనులు చేయడానికే మనకు సమయం ఎక్కువగా అవసరం అవుతూ ఉంటుంది అంటే మన వ్యక్తిగత పనులు కుటుంబ పనులు ఇవి చేయకుండా మనం ఎవరి పనుల్లో చేసేటువంటి భారం మనం కలిగి ఉంటాం దేవుని బిడలారా యు ఆర్ అండర్ ద యుండర్ దోక్ చివరిదిగా దానికి ఇష్టం లేకపోయినా కాడిని పెడతాడు ఆ పశువుకి ఇష్టం ఉండదు ఆ కాడిని మొయ్యాలి ఎందుకంటే అడవుల్లో ఉండేటువంటి ఆ యొక్క ఎద్దులు కానీ ఆవులు కానీ ఎనుములు కానీ ఫ్రీగా తిరుగుతున్నాయి కానీ ఈ యొక్క పశువు ఏం చేస్తుందంటే అంటే కంపల్సరిగా కంపల్సరిగా బలవంతంగా లోపరచబడుతుంది తనకి ఇష్టం ఉండదు ఇష్టం ఉండదు కానీ దానిపైన పెడతది ఒకవేళ ఆ పశువుకి ఇష్టం లేని పనిని ఆ వ్యక్తి చేయడం ప్రారంభిస్తాడు కొన్ని రోజుల క్రిందట పర్నిచర్ ఏదో ఒక ఎక్విప్మెంట్ తీసుకురావడానికి ఒక బండిని మాట్లాడు బండిని మాట్లాడిన తర్వాత అది వచ్చేటానికి నేను ఇక్కడే ఉన్నానండి ఇక్కడే ఉంటే ఆ యొక్క బండికి రెండు ఆవులు కట్టబడ్డాయి వాటిపైన ఈ కాడి ఉంచబడింది ఈ కాడి ఉంచినప్పుడు నేను ఆ పశువులను చూస్తూ ఉన్నాను అంత కా అంత లగేజ్ అంతా అన్లోడ్ చేసిన తర్వాత ఆయన ఏం చేశాడంటే ఆయన ఏం చేశాడంటే వాటిని ముందుకు వెళ్ళమని చెప్పాడు అంటే దానిపైన కూర్చొని తాడునాలా అన్నాడు అంటే ఇది ముందుకు వెళ్ళాలి కానీ అది ముందుకు పోలేదు అట్లాగానే ఉంది అట్లాగనే ఉంది అది తల ఇదిలించిందండి నేను అడిగాను ఏంటి ఇది పోలేదే అని అడిగాను సార్ దీనికి ఒక సమస్య ఏదో వచ్చినట్టుంది అన్నాడు నేను చూసి అరే ఏం సమస్య వచ్చింటే దీనికి ఇప్పుడు ఎట్లా చెప్తుంది ఇది ఎలా ఇది ఎక్స్ప్రెస్ చేస్తుంది అని చూస్తూ ఉన్నా ఆ కా ఆ యొక్క కాడి దానిపైన ఉంది ఆ వ్యక్తి ఏం చేశాడంటే కూర్చున్నటువంటి వ్యక్తి దిగి వచ్చి దాని దాన్ని మళ్ళీ ఒకసారి ఇలా అంటే అది నోరు తెరిచి అని ఇలా అనిందండి వెంటనే ఆయన ఏం చేశాడు తెలుసా సార్ బకెట్ ఉందా సార్ అన్నాడు బకెటా దేనికి అన్న బకెట్ అంటే ఏంటి స్నానం చేయడానికి కదా ఇప్పుడు దీన్ని స్నానం చేస్తాడా ఏంటి అనుకున్నాను నేను ఆయన ఏం చేశాడు తెలుసా బకెట్ కావాలి సార్ అన్నాడు నేను అడిగాను ఎందుకు బకెట్ అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా సార్ దీనికి చాలా దప్పిక అవుతుంది సార్ దీనికి చాలా దప్పిక అవుతుంది నేను ఇందాక దాన్ని బలవంతంగా ఇక్కడ తీసుకొని వచ్చా ఇప్పుడు అది దప్పికతో అల్లాడుతుంది ఎండాకాలం మంచి ఎండాకాలం ఆ ఎండాకాలంలో ఇది తట్టుకోలేకుంది అప్పుడు నాకు అనిపించింది ఈ పైన పెట్టినటువంటి కాడి ఏం చేసింది తెలుసా ఏం చేసింది తెలుసా దానికి దప్పిక ఉన్న బరువును మోసుకుంటూ ఇంతవరకు వచ్చిందండి ఇంతవరకు వచ్చింది ఇప్పుడు ఆయన అంటున్నాడు పక్కనే ట్యాప్ వాటర్ అనేటువంటిది గమనించింది సార్ అందుకే నాకు సిగ్నల్ ఇస్తుంది ఇక్కడ నీళ్లు ఉన్నాయి నాకు నాకు కావాలి అనేటువంటి సిగ్నల్ ఇస్తుంది అందుకే బకెట్ ఇవ్వండి సార్ బకెట్ ఇస్తే బకెట్లో నీళ్లు పెడితే బకెట్ ఒక బకెట్ తాగేసిందండి పెద్ద బకెట్ పెద్ద బకెట్ నీళ్లు తాగేసింది మళ్ళీ ఒక అర్ధ బకెట్ నీళ్లు తాగిందండి నీళ్లు తాగిన తర్వాత ఇంకా అది దాని యొక్క దాని యొక్క అంటే బలం వచ్చినట్టుగా నాకు అనిపించిందండి ఎందుకు నేను చెప్తున్నానంటే కాడి ఎప్పుడైతే ఉంచబడుతుందో దానికి ఇష్టము లేని పనులు కూడా బలవంతంగా చేయిస్తారు దానికి ఇష్టం లేని పనులు ఒకవేళ నేను అడిగాను నీళ్లు ఒకవేళ ఇక్కడ లేకుండా ఉంటే ఏం చేసింది రెండేట్లు కొడతాను సార్ మూడేట్లు కొడతాను కొట్టిన తర్వాత అది అర్థమైపోతుంది నీళ్లు దొరకలేదని మళ్ళీ వెళ్ళిపోతుంది నీళ్లు దొరికేంత వరకు అది పని చేస్తూనే ఉంటుంది సార్ దేవుని బిడ్డలారా కాడి ఒక పశువు పైన పెట్టినప్పుడు ఆ పశువుకు నెంబర్ వన్ దానికి అది ఏదైనా చేయాలంటే చేసుకోలేదు నియంత్రి ఇట్ విల్ బి అండర్ ద కంట్రోల్ నెంబర్ టూ ఇది బరువును మోయాలి బరువును ఎప్పటికీ తన పైన మోస్తూనే ఉండాలి నాలుగవదిగా ఖచ్చితంగా ఖచ్చితంగా దానికి బలవంతంగా లోబర్చబడ్డం అనేటువంటిది ఉంటుంది ఇప్పుడు చెప్పండి ఆ పశువు ఉన్నటువంటి కాడి ఆ పశువు తొలగించుకోగలదా ఏ పశువైనా అది తొలగించుకోగలదా తొలగించుకోలేదు ఎందుకంటే అటుపక్క ఇంకొక పశువు ఉంటుంది ఇంకొక పశువు ఉంటుంది ఆ పశువు పైన ఈ రెండు పశువుల పైన ఒక కాడి ఉంచబడుతుంది కాబట్టి దానంతటది అది ప్రయత్నం చేసినా కూడా ఆ ప్రయత్నం విఫలమైపోతుంది వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా ఈ పశువు పైన ఉంచబడిన కాడిని ఆ పశువు తీసుకోలేదు అందుకే దేవుడు అంటున్నాడు మీ పైన బబులోను రాజు ఒక కాడిని పెట్టాడు కదా ఈ కాడి తొలగిపోవాలంటే ఈ కాడి తీసివేయబడాలంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ విత్ యూ అది నీ చేత కాదు నీ వలన కాదు కాడి విరగొట్టబడాలి ఎవరు విరగొడతారు నేను విరగొడతాను హల దేవుడు అంటున్నాడు ఆ పశువు చేత కాడిని తొలగించుకోవడం దానికి చేత కాదు ఆ పశువు ఆ కాడి నుంచి బయటికి రావడం దానికి చేత కాదు ఒకవేళ ఆ పశువు ఆ కాడిని విరగొట్టుకోగలదా విరగొట్టలేదు అందుకే దేవుడు అంటున్నాడు బబులోను రాజు మీ పైన కాడి ఉంచాడు కదా ఆ కాడిని నేను విరగ్గొడతాను హలో హాలూయ దేవుని బిడలారా ఈరోజు నీ జీవితం పైన నీ కుటుంబం పైన ఏ కాడిని సాతాను ఉంచాడు ఈరోజు దేవుని మాట ఏంటి తెలుసా దేవుని యొక్క వాక్కు ఏంటి తెలుసా నీ పైన మోపబడిన కాడిని నీ కుటుంబం పైన మోపబడిన కారిని కాడిని దేవుడు తీసివేడాల్చుకోలేదు దేవుడు తీసివేయలేదు ఎందుకు తెలుసా తీసివేస్తే మళ్ళీ సాతాను ఆ కాడిని ఆ కాడిని పెడతాడండి గాడ్ వాంట్స్ బ్రేక్ ద యోగ్ దేవుడు ఆ కాడిని విరగగొట్టాలని ఆశపడుతుంటున్నాడు ఇప్పుడు మొదటి ప్రశ్న ఏంటంటే ఒకవేళ వచ్చే ఆదివారం కూడా ఏదో సందేశం ఉంటుందో నాకు తెలియదు ఈరోజు ఒక్క ఒక కాడిని గురించి మీదొట నేను ఉంచాలని కోరుతున్నాను లేవియా కాండం ఇరవై ఆరవ అధ్యాయం పదమూడవ వచనాన్ని మనం చదువుకుందాం మీరు ఐగిప్తీలకు దాసులు కాకుండా వారి దేశంలో నుండి మిమ్మల్ని రప్పించి నేను మీ దేవుడైన యహోవాను నేను మీ కాడి పలుపులను తెంపి మిమ్మను నిలువుగా చేసి తిని నేను మీ కాడి పలుపులను తెంపి మిమ్మను నిలువుగా తిని అందరికీ తెలుగు వస్తుంది కదా తెలుగే మాట్లాడతారు కదా తెలుగు అర్థమవుతుంది కదా ఇప్పుడు ఒక ప్రశ్న నేను మీ కాడి పలుపులను అంటే సెంటెన్స్ని బట్టి కొంతమంది తెలివిపరులు ఏం చేస్తారంటే కాడికి ఏముంటుంది ఒక తాడు ఉంటుంది లేదా ఒక చైన్ ఉంటుంది లేదా ఒక బలమైనటువంటి రోప్ లాంటిది ఏదైనా కట్టింటారు మళ్ళీ కూడా అది చర్మంతోనే తయారు చేసినటువంటిది ఉంటుంది అదే అనుకుంటారు మీ తెలివికి జోహార్లు ఎందుకంటే అదే కాడి పలుపులను తెంపి ఎందుకంటే తెంపడం దేని అవుతుంది తాడుకే కదా కాబట్టి ఆ కాడికి కట్టబడినటువంటి తాళ్లను తెంపి మిమ్మను నిలువగా చేసి తిని కాడి ఉంటే ఏమైంది తెలుసా నిలువుగా నడవలేకపోయిందంట అంటే ఒక కాడి ఇస్రాయేల్ ప్రజలపైకి రాగా లేవియా కండం ఇరవై ఆరు పదమూడులో దేవుడు అంటున్నాడు మీరు నిలువగా నడవలేకపోతురే అంటే దాని అర్థం ఏంటంటే ఎప్పుడైతే కాడి మోపబడిందో యూ హ్యావ్ టు బెండ్ నువ్వు తల దించుకోవాలి తలదించుకోవాలి దేవుని బిడలారా తలదించుకునే పరిస్థితులు ఒకవేళ సాతాను నీ జీవితంలో కల్పించాడా ఈరోజు దేవుడు అంటున్నాడు ఆ కాడిని నేను విరగొడతా ఎవరి దగ్గరనైనా తలదించుకుంటున్నావా ఎవరి విషయంలోనైనా తలదించుకుంటున్నావా నీ కుటుంబ విషయాల్లో తలదించుకునే పరిస్థితి ఏదైనా నీ జీవితంలో వచ్చిందా లేకపోతే ఏదో ఒకటి నీ జీవితంలో తలదించుకునేటట్లు చేసిందా దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది సాతాను కాడి ఉంచాడు ఈ కాడికి ఉండేటువంటి ఆ యొక్క పలుపులను నేను తెంపి నేనేం చేస్తానంటే మిమ్ము నిలువుగా నడవ చేసి తిని అంతవరకు తల దించుకున్నారు తల దించుకున్నటువంటి జీవితం ఇస్ట్రేలిలో జీవితం అంతవరకు దే డింట్ వాక్ ప్రాపర్లీ తల ఎత్తుకొని తిరిగేటువంటి జీవితం కాదు ఎప్పుడైతే కాడి ఉంచబడుతుందో పశువు పైన ఇట్ హ్యాచ్ టు పెండ్ అది ముందుకు వంగి తీరాలి లేదా అది ముందుకు బెండ్ అవ్వాలి దేవుని బిడలారా బైబిల్ బైబిల్లో రాయబడింది ఇప్పుడు దేవుడు అంటురా మీ పైనుండి కాడి తొలగిస్తాను నేను ఐ విల్ రిమూవ్ దట్ యోక్ ఆ యొక్క కాడి తొలగించబడిన తర్వాత అది విరగొట్టబడిన తర్వాత తల ఎత్తుకొని నడవ చేస్తాను నేను తల ఎత్తుకొని నడవ చేస్తాను అందుకే ఈ దినపు సందేశం యొక్క అంశం ఏంటంటే తల దేవుడు నీ జీవితాన్ని చేస్తాడు తల దేవుడు నీ జీవితాన్ని దర్శించేటువంటి దేవుడుగా ఉంటాడు నీవు తల దించుకున్నావు ఏ పరిస్థితిని బట్టి ఎవరి దగ్గర తల దించుకున్నావా అలాగైతే తల దించుకొనటువంటి ఒక అనుభవంలోనికి దేవుడు నిన్ను నడిపిస్తాడు ఇప్పుడు నాకు వచ్చినటువంటి డౌట్ ఏంటంటే ఇస్రాయలు ప్రజలు మీద కాడి ఎక్కడొచ్చింది ఎందుకు వచ్చింది దేన్ని బట్టి వచ్చింది అది మనం చూస్తే మనకు అర్థమైపోతుంది తిరిగి పదమూడవచనాన్ని చదువుకుందాం కాండం ఇరవై ఆరో అధ్యాయం పదమూడవీలకు దాసులు కాకుండా వారి దేశంలో నుండి మిమ్మల్ని రప్పించి నేను మీ యెహోవాను నేను మీ కాడి పలుపులను తెంపి మిమ్మల్ని నిలువగా నడువ చేసి మీరు ఐగుప్తీయులకు దాసులు కాకుండా వారి దేశములో నుండి మిమ్మును రప్పించితిని దేవుని బిడలారా మనకందరికీ తెలుసు ఇస్రయేలు ప్రజలు ఇస్రాయేలు ప్రజలు యోసేపు జీవితం తర్వాత నిర్గమాకాండం ప్రారంభమవుతుందండి నిర్గమాకాండం ప్రారంభమైన తర్వాత అక్కడ వాళ్ళు ఐగుప్తీయులకు బానిసలుగా చేర్చబడ్డారు ఎన్ని సంవత్సరాలు బానిసలుగా ఉన్నారంటే నాలుగు వందల ముప్పై సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు బానిసలుగా ఉన్నారు ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే ఐగుప్తీయులు దాసులు కాకుండా నాలుగు వందల ముప్పై సంవత్సరాలు దాసులుగా ఉన్నారు కానీ ఇప్పుడు నాలుగు వందల ముప్పై సంవత్సరం అయిపోయిన తర్వాత దాసులు కాకుండా మీ పైన ఉండే కాడిని నేను తెంచివేస్తాను తొలగిస్తాను లేకపోతే దాన్ని నేను విరగొడతాను విరగగొట్టి మీ తల ఎత్తుకునేటట్టు చేస్తాను దేవుని బిడలారా ఇస్రయేలు ప్రజల పైన ఎప్పుడు కాడి ఉంచబడిందంటే ఐగుప్తు దేశములోకి వాళ్ళు వెళ్ళిన తర్వాత జాగ్రత్తగా వినండి థర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఒకసారి నిర్గమాకాండం ఒకటవద్యాయంలోని కొద్దాం నిర్గమాకాండం అధ్యాయం ఎనిమిదవ వచనం చూడండి అప్పుడు యోసేపును ఎరుగని క్రొత్త రాజు ఐగుప్తుని ఏళ్ళను ఆరంభించేను అతడు ఒక తన జనులతో ఇట్లా నేను ఇదిగో ఇస్రాయియేలు సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారముగాను బలిష్టముగాను ఉన్నది పదో వచనం కూడా వారు విస్తరింపకుండానట్లు మనము వారి ఎడల యుక్తిగా జరిగించదము రండి లేని ఎడల యుద్ధము కలుగునప్పుడు కూడా మన శత్రువులతో చేరి మనకు విరోధముగా యుద్ధం చేసి ఈ దోషం ఈ దేశంలో నుండి వెళ్ళిపోయేమో అనను చాలు దేవుని బిడ్డలారా ఇప్పుడు జాగ్రత్తగా నా మాటలు వినండి యోసేపు వరకు ఇస్రాయేల్ ప్రజలకు ఆ దేశంలో గొప్ప గౌరవం అండి ఎందుకు తెలుసా యోసేపు వారిని భయంకరమైన కరువు నుంచి కాపాడి ఆ దేశాన్ని సురక్షితంగా ఉంచాడు కాబట్టి యోసేపు ఉన్నంత వరకు ఇస్రాయేల్ ప్రజలకు గౌరవం మర్యాదకు కొదవలేదండి యోసేపు చనిపోయిన తర్వాత యోసేపు ఎరగనటువంటి ఒక కొత్త రాజు ఐగుప్త దేశంలోనికి వచ్చాడు వచ్చిన తర్వాత ఆ రాజు ఏం చేశాడంటే అరే వీళ్ళు మన మధ్యకి ఎక్కడి నుంచో వచ్చారు వీళ్ళు వీళ్ళు ఐగుప్తీలు కాదు వీళ్ళు మన మధ్య విస్తరించబడుతున్నారు వీరికి సంతాన దీవెన కలుగుతుంది వీళ్ళు గొప్పగా దీవి వీళ్ళకి ఏం కొద్దు లేకుండా ఉంది ఒకవేళ ఏదైనా రాజు మన పైన యుద్ధానికి వస్తే ఎవరైనా రాజు మన పైన యుద్ధానికి వస్తే వీళ్ళు జనం ఎక్కువగా ఉన్నారు వీళ్ళు వాళ్ళతో కలిసి మనల్ని ఏమైనా ఓడగొడతారేమో అని రాజు ఏం చేశాడంటే వీళ్ళను బానిసలు చేద్దామన్నాడు వీళ్ళను బానిసలు చేద్దామన్నాడు దేవుని బిడలారా అందుకే వాళ్ళకు చెప్పారు మీ మీరు మా ఊరిలో ఉన్నారు కాబట్టి మేము చెప్పినట్టుగా చేయాలి మా ఊరిలో మీరు ఉండాలి అంటే రాజు చెప్పిన మాటకు మీరు విలువగట్టాలి రాజు చెప్పినట్టుగాను మీరు జీవించాలి రాజు ఏ పని చేస్తే అది చేయాలి అందుకే ఇటుకలు చేయమంటే చేయాలి ఇటుకలకు నేను గడ్డి ఇవ్వనంటే ఇంకా వాళ్ళే గడ్డి తెచ్చుకోవాలి ఇవన్నీ జరిగాయండి జరిగిన తర్వాత వాళ్ళు బానిసలుగా మార్చబడ్డారు బానిసలుగా మార్చబడ్డారు దేవుని బిడలారా నాకు వచ్చిన డౌట్ ఏంటంటే జాగ్రత్తగా వినండి వీళ్ళు బానిసలైపోయారు కదా ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అనుకుందాం ఐదు సంవత్సరాల కాలంలో ఏ రోజు కూడా వీళ్ళు దేవునికి మొరపెట్టినట్టుగా బైబిల్లో రాయబడలేదండి వీళ్ళ జీవితంలో ఉండేటువంటి ఖాడి ఏంటి తెలుసా రాజు ఇక మీరు బానిసలుగా ఉండాలి మా ప్రాంతంలో మీరు ఉండాలి అంటే ఖచ్చితంగా మీరు బానిసలుగా మేము చెప్పినట్టుగా మీరు ఉండాలి ఐగుప్త దేశంలో ఉండాలినా ఐగుప్త దేశంలో ఉండాలి అంటే నేను చెప్పినట్టుగా చేయాలి నాకు బానిసలుగా ఉంటేనే ఉండండి లేకపోతే బయటికి వెళ్ళండి బయటికి వెళ్తే వీళ్ళు అనుకున్నారు ఒకవేళ ఈ రాజే చంపితే మన పరిస్థితి ఏంటి బయటికి కంటే ఈయన దగ్గరే ఉందాంలే ఈయన దగ్గరే ఇప్పుడు మనకు అలవాటైపోయింది ఈ ఊరు అలవాటైపోయింది ఈ ప్రాంతం అలవాటైపోయింది ఇక్కడ దొరికే వస్తువులతో తిండి మనకు అలవాటు అయిపోయింది లెటస్ బి విదమ్ అని అనుకున్నారు దేవుని బిడలారా జరిగిన కార్యం ఏంటి తెలుసా దేవుని ఎదుట ప్రార్థన చేద్దాం హాలూ హాలూ అడగండి దేవుని దగ్గర మీరు ఇప్పుడు ఏం అడుగుతారు ఇప్పుడు అడగాలి ఇప్పుడు మీ తలంపుల విషయంలో దేవుని దగ్గర ఏ తీర్మానం చేస్తారో చేయండి దేవుని శక్తి మీ పైకి దిగి వస్తుంది దేవానికి వందనాలు నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం నిన్నే మేము కీర్తించుకొని ఆడుతుంటున్నాం ప్రభావ ఎంతైనా నమ్మదగినటువంటి దేవానికి వందనాలు తండ్రి ఈరోజు తండ్రి ఐగుప్తులో కాడి ఎందుకుందో ఈరోజు మాత్రం మీరు స్పష్టంగా మాట్లాడారు ప్రభా కాడిని వెరగొట్టేటువంటి దేవుడు మీరు మాత్రమే నాయన కాబట్టి మీరు మాతో మాట్లాడిన మీ మాటను బట్టి వందనాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా సైన్యములకు అధిపతి అయిన దేవ మహాగనుడవైనటువంటి తండ్రి మహోన్నతుడవైనటువంటి దేవ నిత్య నివాసివైనటువంటి దేవ తన్ని మా యొక్క జీవితాలను చూస్తూ మాతో మాట్లాడారు ప్రభా నీకు వందనాలు నీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నారు ఇప్పుడు అడుగుతున్నాను ప్రభా ఎన్ని సందర్భాలలో ఎన్ని విషయాలలో ఏ ఏ పరిస్థితుల్లో మా ఆలోచనలు వ్యతిరేకంగా ఆలోచించి మేము కృంగిపోయి బాధపడి నిరాశపడి ఉండే దేవాన్ని సిల్వర్ రక్తమ్మమల్లు కడుగును గాక దేవా తలంబులో ఎక్కడ నిన్ను బాధించిన తండ్రి అనవసరంగా తన్ని చింతించి దుఃఖపడుతూ వేదన పడుతూ నీ హృదయాన్ని మేము గాయపరిచెం ప్రభా ఏసయా నీ సిల్వర్ రక్తమ్మమల్లు కడుగును గాక ఏసయ రక్తం అమలు కడుగును గాక ప్రతి తలంబుల విషయంలో మేము చేసిన ప్రతి తప్పు ఏసయ రక్తము ద్వారా కడుగబడునుగాక నూతనమైన కార్యాలు బలమైన స్వస్థతల అద్భుతములు మీరు చేసినందుకు వందనాలు చెల్లిస్తూ అడుగుచున్నాను తండ్రి విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీరు ప్రతి ఉదయ సాయంత్రాల్లో దైవ వాక్యము ద్వారా ప్రార్థనల ద్వారా దీవించబడుతున్నారని నేను దృఢంగా నమ్ముతున్నాను అంతేకాక మీరు తెలుపుతున్నటువంటి మీ సాక్ష్యాలు మీరు అందిస్తున్నటువంటి మీ యొక్క ఫీడ్బ్యాక్ని బట్టి దేవునికి నేను స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను గత సంవత్సర కాలంలో రెండంచుల ఖడ్గం అనేటువంటి పుస్తకాన్ని మేము విడుదల చేయడానికి ప్రభు కృపనిచ్చాడు ఈ రెండంచుల ఖడ్గం పుస్తకము వెళ్ళినటువంటి ప్రతి కుటుంబానికి దీవెనకరంగా ఉంటూ దేవుని సాధనమై వాడబడి ఉండగా దేవునికి నేను స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను ఒక సంవత్సర కాలంలోనే మొదటి ముద్రణ సంపూర్తిగా ప్రజలు పొందగలిగి వేలాది కుటుంబాలలో ఈ పుస్తకము దేవుని సాధనంగా వాడబడింది దేవుని బిడలారా రెండవ ముద్రణతో ఈ రెండంచుల ఖడ్గం పుస్తకం గత దినాల్లో విడుదల చేయడానికి ప్రభు కృపనిచ్చాడు రెండంచుల ఖడ్గం అనేటువంటి ఈ పుస్తకం యొక్క సెకండ్ ఎడిషన్ మీ వద్దకు తీసుకుని వచ్చే కృపను దేవుడు అనుగ్రహించి ఉండగా దేవునికి స్తోత్రాలు దేవుని బిడలారా ఈ రెండంచుల ఖడ్గ పుస్తకం యొక్క ఉద్దేశం ఏంటంటే ఎవరైతే దీనిని ఉపయోగిస్తారో దేవుడు వారి జీవితాల్లో ఉపకారాలు చేయబోతున్నాడు దేవుని బిడలారా ఈ పుస్తకాన్ని చదవడం ద్వారా మీరు మూడు ఆశీర్వాదాలు పొందగలరని తెలియజేస్తుంటున్నాను నెంబర్ వన్ ఈ యొక్క పుస్తకాన్ని ప్రతిరోజు ఉపయోగించడం ద్వారా మీరు అత్యధికమైన ప్రార్థనలో గడపడానికి ఈ పుస్తకం మీకు సహాయపడుతుంది రెండవదిగా ఈ పుస్తకాన్ని మీరు ఉపయోగించడం ద్వారా వాక్యాన్ని మీరు కంటపాఠం చేయడానికి ప్రభు సహాయం చేస్తాడు మూడవదిగా మీ జీవితంలో దేవుని మహిమను చూచే భాగ్యాన్ని ఈ పుస్తకము ద్వారా నజరేడైన ఏసయ్య మీకు దయచేయబోతుంటున్నాడు దేవుని బిడలారా ప్రతి ఇంటిలో ఉండవలసినటువంటి పుస్తకం ప్రతి ఒక్కరికి ప్రతి కుటుంబానికి దీవెనకరంగా ఉండేటువంటి ఈ పుస్తకాన్ని పోస్టేజ్ ద్వారా మీరు పొందడానికి డెబ్బై ఐదు రూపాయలు మీరు పంపించినట్లయితే ఇదరు ఫోన్పే ద్వారానైనా ఎంఓ ద్వారానైనా లేదా ఆన్లైన్ ద్వారానైనా మీరు పంపించగలిగితే ఈ పుస్తకాన్ని మేము మీకు అందించగలం ఒక్కొక్క పుస్తకం పోస్ట్ ద్వారా పొందడానికి డెబ్బై ఐదు రూపాయలు చెల్లించి మీరు ఈ పుస్తకాన్ని పొంది ఈ పుస్తకాన్ని ఉపయోగించి దేవుని దీవెనలు మీరు పొందాలని కోరుతుంటున్నాను అదేవిధంగా ఈ యొక్క పుస్తకం ఉపయోగించినప్పుడు దేవుడు మీ జీవితాల్లో జరిగించిన సాక్ష్యములు కూడా మాకు తెలిపి దేవుని మహింపరచాలని కోరుతూ ఉంటున్నాను దేవుని విడలారా ఈ పుస్తకాన్ని మీ యొక్క క్షేమం నిమిత్తమై ప్రభు విడుదల చేసి ఉండగా ప్రభు సాధనంగా ఇది మీ ఎదుట వాడబడబోతుండగా ప్రభు సాధనంగా మీ ఎదుట వాడబడబోతుండగా ఈ పుస్తకాన్ని మీరు ఉపయోగించి దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉన్నాను దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించునుగాక ఆమెన్